నమస్తే అండి. నమస్తే అండి. దత్తాత్రేయ గారు, ఎల్చాల దత్తాత్రేయ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి. దత్తాత్రేయ గారు, ఏంటి మీ హయాంలోనే వీటన్నిటికీ అనుమతులు ఇచ్చాయి, కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి, ఏంటి దీనిపై, ఏంటి గత మీ హయాంలోనే అనుమతులు ఇచ్చారు, దాదాపు ఆ భూమికి సంబంధించినటువంటి ఆ యొక్క సర్వేలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఏ విధంగా స్పందిస్తారు దత్తాత్రేయ గారు? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు 2010లో ఈ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రపోజల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందుకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. సో 2010లో ఇది దీని ప్రపోజల్, నాట్ 2014 తర్వాత వచ్చినటువంటి ప్రపోజల్ కాదు. 2010లో దీనికి ఆనవాలు పడ్డాయి. అయితే మేము తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఒకవేళ మా ప్రభుత్వమే అనుమతులే ఇచ్చి ఉంటే, మా ప్రభుత్వం 2014 నుంచి 2023-24 వరకు ఉంది కదా, అప్పటి వరకు మేము ఎందుకు దీనిపైన ఆగమేఘాల మీద ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకోలేకపోయాం? మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలి, పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం పేరు మీద దాదాపుగా ప్రతి టర్మ్ లో కోటి మొక్కల పైన నాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హరిత తెలంగాణగా మార్చడం అన్నమాట వాస్తవం. హైదరాబాద్ గ్రీన్ కారిడార్ ని కూడా మనము అత్యంత ఎక్కువ స్థాయిలో పెంచుకుని హైదరాబాద్ కు గ్రీన్ కారిడార్ అవార్డు కూడా తీసుకొచ్చిన సందర్భాలు మనం చూస్తాం. సో ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ ఇష్యూ ఏంటంటే, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి అవగాహన లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ గా చేయాలనేటువంటి ప్రపోజల్ కు ఇది ఒక నిదర్శనంగా మారబోతుంది అనేటువంటిది ఒకటి మా అనుమానం. ఎందుకంటున్నామంటే, ఇవాళ మనము సెక్రటరేట్ కట్టుకోవడానికి మాకు ఒక పోలో గ్రౌండ్ ఇవ్వండి, లేకపోతే ఇంకొక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గ్రౌండ్ ఇవ్వండి అంటే, ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దానికి సరిపోయేటువంటి ల్యాండ్ వేరే ప్రాంతంలో ఇస్తామన్నా కూడా ఒప్పుకోకుండా మనకు సహకరించినటువంటి సందర్భాలు మనకు చూడలేదు. సో ఇప్పుడు రావడం రావడమే రేవంత్ రెడ్డి గారికి మేము ఏమంటా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రం కంటే కూడా ఉన్నతమైనటువంటి హైట్ లో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు, రాజస్థాన్ కావచ్చు, లేకపోతే ఇవి సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలలో ఈ నేవీ కారిడార్ ఏర్పాటు చేసుకుంటే రక్షణకు సంబంధించినటువంటి వ్యూ కానీ, వివిధ వేరే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి మనకు మన బార్డర్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి చైనా లాంటి దేశాల నుంచి వస్తున్నటువంటి శత్రువుల యొక్క దాడులను పరిగెట్టడం కోసం ఇక్కడ ఒక రాడార్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా శత్రు సంహారాన్ని నివారించవచ్చు, దీంతో సమాచారం మిగతా నావీ ఆఫీసర్లందరికి ఇచ్చుకోవచ్చు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అది ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ కానీ దత్తాత్రేయ గారు ఇట్లాంటిది అంటే, రాడార్ వ్యవస్థ ఇంత పెద్ద రాడార్ వ్యవస్థ నెలకొల్పడం అంటే భారతదేశంలోనే రెండవది, అంటే తమిళనాడులో ఉంది, అక్కడ కూడా రేడియేషన్ లేదు, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 48% అంటే ఉన్నటువంటి అటవీ భూముల్లో 48% నిర్మాణాలు చేపడతాం, అంటే ఆ సేకరించినటువంటి భూములు 52% గ్రీన్ బెల్ట్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదనే విధంగా చెప్తుంది. మరో పక్క ఏవైతే మొక్కలు తీసేస్తున్నారో ఆ యొక్క చెట్ల సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో 134 కోట్ల రూపాయలు ఫారెస్ట్కు కూడా డిపాజిట్ చేశామని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు, ఏంటి దీనికి వాటికి ఈ వ్యాఖ్యలకి ప్రామాణికం ఎంతవరకు ఉంటుంది చెప్పచ్చు? మీకు అదే ఒక 2 నిమిషాలు నేను మాట్లాడినివ్వండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇప్పుడు 3200 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ కారిడారు లేకపోతే ఈ రాడార్ కేంద్రంలో 2900 ఎకరాల అటవీ భూమిని నేవీకి అప్పగించాల్సి వస్తుంది. నేవీకి అప్పగించడము అంటే ఒక కాంటోన్మెంట్ ఏరియాకు అప్పగించినంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఉంటాయి. మనకు తెలుసు ఒక కాంటోన్మెంట్ ప్రాంతంలో కానీ నేవీ ప్రాంతంలో కానీ విదౌట్ పర్మిషన్ ఆ ప్రాంతాల్లోకి ఎంటర్ అయితే ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అవుతాయో మనకు తెలుసు. ఆ ప్రాంతం వాళ్ళ అండర్ లోకి వెళ్ళిపోతుంది, 2900 ఎకరాల అటవీ భూమి వారి ప్రాంతంలోకి వెళ్తుంది. దాదాపుగా వీళ్ళు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు అక్కడ ఉన్నటువంటి జేఏసీ వాళ్ళు పోరాటం చేస్తున్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దామగుండం ప్రాంతంలో ఉండి ప్లస్ 10 గ్రామీణ ప్రాంతాలు ఒక 5 గిరిజన తాండాలు ఉన్నాయి. ఆ 2 ప్రాంతాల ప్రజలు కోర్టుకు వెళ్ళారు, మా ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ గిరిజన ప్రాంతాల జీవన ప్రమాణాలు అన్ని కూడా అటవీతో అనుసంధానం అయి ఉంటాయి కాబట్టి మా అటవీ జీవన హక్కులు అనేటి కూడా కాలర్ వస్తా ఉన్నారు. దాదాపుగా 500 ఎకరాల్లో గడ్డి భూములు ఉన్నాయి, మేము పశువుల ఆధారంగానే జీవనాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి మా పశువులకు మేతకి ఇబ్బంది అవుతుంది ఒకటి, ప్లస్ ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఒక రామలింగేశ్వర స్వామి ఏళ్లుగా 500 ఏళ్లుగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ తో మాకు అనుబంధం కూడా కోల్పోతాము. దాంతోపాటు 258 రకాల పక్షి జాతులు ఉన్నాయి, అక్కడ పక్షులు, జింకలు, దుప్పులు, నెమళ్ళు, ఇలా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పక్షి జాతులు అన్ని కూడా వారి అండర్లోకి వెళ్ళిపోవడం, వాటి పర్యవేక్షణ కానీ వాటికి మనుగడ ప్రమాదకరంగా మాదే అవకాశం ఉంది రెండోది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కిషన్ రెడ్డి గారికి ఏముంటుందండి, కేంద్రంలో మోడీ మాటకు కాదని తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఒక్క విషయం చెప్పండి, తెలంగాణ ప్రాంతంలో ఆయన కేంద్ర మంత్రి కావడం కావడమే గనుల శాఖతో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులను బట్టి విక్రమార్క గారితో కలిసి ప్రైవేట్ పరం చేసేటువంటి సందర్భాలను మనం తొలినాలను చూసాం కదా ఈ 2 ప్రభుత్వాలు కలిసి.
సో ఇంకా వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర హక్కుల మీద వీళ్ళకి ఏమి మాట్లాడే రైట్ ఉంటుందండి, వీళ్ళు తెలంగాణ హక్కుల కోసం ఏం కొట్లాడతారు. కానీ దత్తాత్రేయ గారు దాదాపు 3,200 కోట్ల రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రక్షణ శాఖకు సంబంధించినటువంటి పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, దీన్ని మీరు అంటే బీఆర్ఎస్ తరపు పార్టీ తరపున దీన్ని స్వాగతిస్తారా లేకపోతే ఏంటి మీ యొక్క పార్టీ యొక్క స్ట్రాటజీ? ఇప్పుడు ఒకటి అండి, దేశ రక్షణ కోసం దేశానికి సంబంధించినటువంటి ట్యాక్స్ల విషయంలో పన్నుల విషయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కట్టాల్సినవన్నీ కడుతూనే ఉన్నాం. దేశ రక్షణ భాగస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం పాలు పంచుకుంటూనే ఉంది. ఒకటి, తెలంగాణ రాష్ట్రాన్ని స్లోగా వీళ్ళొక చాప కింద నీరులాగా తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి రెండో రాజధానిగా చేసి తెలంగాణ ప్రజలను సెకండ్ కేటగిరీ సివిలియన్స్ గా అంటే రెండో తరగతి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక చీకటి ఒప్పందం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఇదే జరుగుతా ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇదే చేస్తా ఉంది. హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ గా చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నిటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పచెప్తే రేపొద్దున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంస్థల ఏర్పాటు విషయంలో గానీ, ఇప్పుడు ఒకటండి, ఈ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు గానీ లేకపోతే నిరుద్యోగులకు గానీ వచ్చే ఉద్యోగాల సంకేతాన్ని ఏం పాలిస్తారని వాళ్ళు మనకు అక్కడ ఉపాధి ఉద్యోగం 3,000 మందికి అక్కడ ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంది, స్థానికులకు కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి నిబంధన కూడా ఉంది.